ఈరోజు నేను మా అబ్బాయికి కాయగూరలు రైస్ వండకుండగా మామూలు రైస్ ఒక్కటే వండాను. అందులో నేను సింపుల్గా క్యారెట్ బాక్స్ పడుతున్నాను. ఈరోజు ఇప్పుడే జస్ట్ వేడివేడిగా అన్నము వండి పెట్టాను. అంటే దీనిపైన నేను మూత తీసేసాను. ఎందుకంటారా, మూత తీసేస్తే ఇంకా వేడి అన్నం అనేది కొంచెం చల్లగా అయిపోతే కనుక మనకు తేమ అనేది ఉండదు. లేదంటే తేమపై మనము వేడివేడి అన్నం బాక్స్ కడితే ఇంకా తేమ వల్ల మనకు రైస్ ఏదో ఒకలాగా ఉంటుంది. బాక్స్లో మధ్యాహ్నం తింటాడు బాబు. మధ్యాహ్నం భోజనానికి ఏమిటి రమ్మని అంటే బాబుకు సరిపోయినట్టుగా నేను రైస్ ఇప్పుడు చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ ముక్క వేసాను. ఒక పక్కన వంట, ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం రెండు ఒకసారి వేస్తాను నేను. ఎందుకంటే ఉదయం పుట్టేనే మనం బట్టలు వేసుకుందాం అనుకోండి వాషింగ్ మిషన్లో, కొద్దిగా ఎండ ఏమన్నా ఉంటుంది ఇంకా మనం ఆరబెట్టుకోవచ్చు. ఉల్లిపాయ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేలోపు, అంటే కొద్దిగా మెత్తపడింది, ఇది మాత్రం అయిన తర్వాత నేను ఇందులో ఎగ్ అనేది ఇందులో ఎగ్ వేసాను. చేసిన తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నాను. పసుపు కారం పౌడర్ తర్వాత పెప్పర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయలేదు అందులో నేను. చూస్తున్నారా, ఇలాగా ఇలాగ అయిన తర్వాత దీంట్లో నేను రైస్ వేస్తున్నాను సరిపడినట్టుగా బాబుకి. మా అబ్బాయి ఒక స్పూన్ ఎక్కువ వేయగానే సరే రైస్ మళ్ళీ ఇంటికి పట్టుకొని వస్తాడు. సరిపడినట్టుగా దాంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు రైస్ పైన వేస్తున్నాను ఎందుకంటే దాని మసాలా పైన ఉల్లిపాయ మీద వేస్తే ఇంకా అక్కడ ఉల్లిపాయలకే అంటుకొని ఉంటుంది, కానీ దీనికి అంటుకొని ఉండదు అనమాట. అందుకని ఇప్పుడు మన రైస్ పైన వేస్తే కనుక రైస్ మొత్తానికి అంటుకుంటుంది సాల్ట్ అనేది. ఇప్పుడు వేడి వేడి బాబు లంచ్ బాక్స్ రెడీ. ఇక్కడ చూస్తున్నారా, ఒకటే ఒక ఎగ్గు, ఒకటే ఒక ఉల్లిపాయ, రెండే రెండు పచ్చిమిర్చి. దేగం హ్యాచ్ కొడో రియాజ్, హ్యాచ్ కొడో గులాబ దేగం. బాబు లంచ్ బాక్స్ రెడీ అండి. మమ్మీ నా గంజే వచ్చేయమ్మా, వచ్చే వచ్చేస్తా. గంజి అంటారు దాన్ని, ఏమంటారా వైజాగ్ లో ఏమంటారు దాని పేరు? గంజియే. బాక్స్ ఏదమ్మా నీది బాక్స్ ఉంది కదా. బాబు జీతుమే గానే నేరాకనా ఎటు పోరా నీకు వస్తాను. ఒక ఎగ్గుతోనే మనము నాన్ వెజ్ లాగా ముక్కలు ముక్కలు చూడండి, మటన్ చికెన్ లాగా చూడండి, ముక్క ముక్క ఉంది చూడండి, ఎక్కడ చూసినా కానీ సరే ఒక్క ఎగ్గుతోనే. అంటే మనం బాగా ఎరగొట్టకుండా చిన్న చిన్న ముక్కలు అలాగలా పైన 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 అలాగంటే ఇంకా అక్కడక్కడ ఈ ముక్కలు తినేటప్పుడు బాగా నోటికి రుచిగా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి ముక్కలు ముక్కలాగా ఉన్నాయో, చికెన్ ముక్కల్లాగా. ఇలాగ మనం బాక్స్ పెట్టేవాడుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట.
వేసేటప్పుడు ఉప్పు గుడిగా నోట్లో వేసుకొని చూడను ఉప్పు ఎలాగుంది కారం ఎలాగుంది అనేసి. ఇప్పుడైతే ఇంకా నా కళ్ళకి ఇది బాగా రెడ్గా బాగా కనిపిస్తుందండి, అందుకనేసి కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని తింటారు. అంటే కొద్దిగా జబ్బులా కూడా ఉంది, అందుకనేసి ఇది బాగా కారం కారంగా అనిపిస్తుంది. నిజంగా అంటే నిజంగా మసాలా ఉప్పు కారము జలుబు ఉంది కదా, అందుకనేసి చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఎక్సలెంట్ అండి. ప్యాన్ కాదు బాక్స్ పెట్టేసి వస్తాను, ఎందుకంటే ఈ రైస్ అనేది వేడిగా ఉంది, కొద్దిగా చల్లగా ఉన్నాయి.